హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ కానీ చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము తురుముకునేది ఉంటుంది కదా, దీని షార్ప్నెస్ అయితే కొద్ది రోజులుగా మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే ఆ షార్ప్నెస్ అనేది పోతుంది. మనము ఒక మట్టి ప్రమిదని తీసుకొని మనము వెజిటేబుల్స్ని ఏ విధంగా తురుముకుంటామో అదే విధంగా మనము మట్టి ప్రమిదిని తురుముకున్నట్టు ఈ విధంగా రుద్దుతూ ఈ తురుముకునే పెట్టు పైన ఈ విధంగా చేసామనుకోండి, షార్ప్నెస్ అనేది వస్తుంది ఈ తురుముకునే పెట్టికి. ఈ ప్రమిద వచ్చేసి మట్టిది కదండి, ఇది మనము షార్ప్గా రుద్దడం వలన ఈ తురుముపెట్టు పైన షార్ప్నెస్ అనేది వస్తుంది తురుముపెట్టికి. మనము మట్టి ప్రమిదతో బాగా దీనిపైన షార్ప్గా రుద్దుకోవడం వలన ఇప్పుడైతే చాలా షార్ప్గా రెడీ అయ్యిందండి ఈ తురుముపెట్టు అనేది. ఈ టిప్ అయితే చాలా వరకు అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మన దగ్గర ఎలాస్టిక్ ప్యాంట్స్ ఉంటాయి, ఇది కొద్ది రోజులకైతే ఎలాస్టిక్ ఎక్కువగా సాగిపోయి మనకైతే సెట్ అవ్వదు, అప్పుడు మనము ప్యాంట్ని పక్కన పడేస్తూ ఉంటాము. దీనికైతే ఇప్పుడు మనము ఒక చిన్న చిట్కా చేసి ఎలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదండి, అక్కడైతే ఒక సిజర్తో చిన్న హోల్లా పెట్టుకోవాలి. మనము కొద్దిగానే కట్ చేసుకోవాలండి, చిన్న హోల్లా పెట్టుకోవాలంతేను, మరీ ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూడండి నేను ఎంత చిన్న హోల్ అనేది పెట్టానో. ఇప్పుడైతే మనము ఒక దారం తీసుకోవాలండి, ఆ దారంకి అయితే మనము సేఫ్టీ పిన్ పెట్టుకొని ఉండాలి. మనము సేమ్ మన ప్యాంట్స్కి డ్రెస్ ప్యాంట్స్కి ఏ విధంగా నాడా ఎక్కించుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం నాడాలాగా ఎక్కించుకోవాలండి. ఈ హోల్లో పెట్టి చుట్టూ తిప్పుకొని మళ్ళీ ఈ ప్లేస్లోకే తెచ్చుకోవాలి. మనకి చిన్న చిన్న టిప్స్ అయినా కూడాను చాలా బాగా యూజ్ అవుతాయండి, చాలా ఈజీగా కూడా మనము చేసుకోవడానికి ఎక్కువ యూజ్ అవుతాయి చిన్న చిట్కాలు అయినా సరే. మనము మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే హోల్లో మళ్ళీ ఇటు సైడ్ కూడా తీసుకోవాలండి. చూడండి, మనము నార్మల్గా మన డ్రెస్ ప్యాంట్కి నాడా ఏ విధంగా ఎక్కించుకుంటామో ఆ విధంగా మనము నాడా అనేది ఎక్కించుకుంటే చూడండి టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. ఇదైతే మనందరికీ బాగా యూజ్ అవుతుంది. ఎలాస్టిక్ ప్యాంట్స్ లూజ్ అయిపోయినప్పుడు పడేయకుండా ఈ విధంగా ట్రై చేసుకోండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ అయితే మనము ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులో అయితే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత అయితే హాట్ వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము రోజు పాత్రలు తోమడానికి యూస్ చేసే పీచ్ అనేది ఇందులో వేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇంకా అందులో ఉన్న క్రిములు అన్నీ చచ్చిపోతాయండి. మనం హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఒక 20 మినిట్స్ అలాగే వాటర్లో వదిలేసేయండి. సాల్ట్ హాట్ వాటర్తో బాగా క్లీన్ అయిపోతాయి. అక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో, ఇది బాగా యూజ్ అవుతుందండి సింపుల్దైనా సరే. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి మన వాటర్ బాటిల్ మూత అప్పుడప్పుడు లూజ్ అయిపోతుందండి, అలాంటప్పుడు మనము ఏం చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడైతే మనము ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి. ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకున్న తర్వాత ఈ మూతకి ఈ బ్యాండ్ అనేది మనము వేసుకోవాలండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి మూత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బాటిల్కి. ఈ విధంగా మనము ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ట్రై చేయొచ్చు. మరొక టిప్ వచ్చేసండి, ఇదైతే చిన్నపిల్లలు సిరప్కి వచ్చే బాక్స్ అండి. ఈ బాక్స్ని మనం ఏ విధంగా యూస్ చేయొచ్చో చూద్దాము. ఇప్పుడైతే నేను ఇందులో అయితే అల్లం మొక్కలు వేసేసానండి, నా దగ్గర ఉన్న అల్లం మొక్కలు మొత్తము ఈ బాక్స్లో వేసేసాను. ఇప్పుడైతే ఒక బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్తో అయితే ఈ విధంగా ఆ బాక్స్ని పట్టుకున్నట్టు పెట్టాను. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో మనము ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ ప్లేసు లేనప్పుడు ఫ్రిడ్జ్లో ఈ విధంగా చేసుకుంటే మనకి సేవ్ అవుతుంది. తీసుకోవడానికి అల్లం తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్లేస్ లేనప్పుడు ఫ్రిడ్జ్లో ఈ విధంగా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి బాక్స్ టైప్ వచ్చే బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. మరొక టిప్ వచ్చేసి తెల్లుల్లిపాయలు అండి. మనము తెల్లుల్లిపాయలు ఒలుచుకునేటప్పుడు చేతులు అనేటివి బాగా నొప్పి పుడతాయి, చేతి వేళ్ళు అన్నమాట. మెయిన్గా అయితే మన బొటన వేళ్ళు చాలా
ఎక్కువ పెయిన్ వస్తుంది మనము తెల్లుల్లిపాయలు ఒలిచేటప్పుడు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ అయితే మనము ఒక సేఫ్టీ పిన్ తీసుకోవాలండి. ఒక సేఫ్టీ పిన్ తీసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి పైన ఈ విధంగా పెట్టుకొని గట్టిగా లాగాలండి. అప్పుడు ఆ వెల్లుల్లి పైన ఉన్న గట్టిగా ఉండే పాట అనేది వచ్చేస్తుందన్నమాట చాలా ఈజీగా. ఈ విధంగా మనము తీసేసుకున్న తర్వాత ఒలుచుకోవడం అనేది చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. మనము వెల్లుల్లిని ఎక్కువ మన కర్రీస్కి అయితే ఎక్కువ వేస్తూ ఉంటామండి. అప్పుడు మనం ఒలుచుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మీకు చెయ్యి అనేది బొటనవేలు అసలు పెయిన్ అనేది పుట్టకుండా ఈజీగా ఒలుచుకోవచ్చు. కొద్ది కూడా ఈ తెల్లుల్లి పైన పొట్టు అనేది లేకుండా. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.